గ్రామ అభివృద్ధికి గ్రామ సర్పంచ్ ఆటంకం కలిగిస్తున్నారు. ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన శ్రీ ఆంజనేయ మహిళా పొదుపు సంఘం సభ్యులు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం మార్లపల్లి గ్రామంలో నీటి కొరత ఎక్కువగా ఉన్నందున నీటి కొళాయి పాయింట్లు పెంచండి అని ఎన్నిసార్లు గ్రామ సర్పంచ్కు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. అనంతరం ఈ సమస్యను మండల ఎంపీపీ గేదెల శ్రీనివాసరావుకు విన్నవించుకుంటే ఎంపీపీ వెంటనే నిధులు మంజూరు చేసిన సర్పంచ్ కొళాయి పాయింట్స్ పనులకు అడ్డుపడి ఆటంకం కలిగిస్తున్నారని ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన శ్రీ ఆంజనేయ మహిళా పొదుపు సంఘం సభ్యులు. కావున వెంటనే ఎంపీడీఓ సద్రూహంతో ఆలోచించి వేసవకాలం నీటి కొరత దృశ్య కొళాయి పాయింట్లు పెంచి మాకు న్యాయం చేయగలరని విన్నవించుకున్న మార్లపల్లి గ్రామ ప్రజలు మరియు శ్రీ ఆంజనేయ మహిళా పొదుపు సంఘం సభ్యులు. సోదరులు మీ అందరూ కూడా మా అందరి తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అలాగే ఇదేంటంటే వచ్చేది వేసవికాలం కాబట్టి మేము నీటి సమస్య చాలా ఎక్కువ. మాకు ఒక ఒక కొళాయి పాయింట్ దగ్గర ఇంచుమించి 10-15 ఇల్లు నీళ్లు పట్టుకుంటున్నాం. వీళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పేసి మీ అందరూ మనస్ఫూర్తిగా మేము అందరూ కోరుకుంటున్నాం. మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఒక గ్రామ సర్పంచ్ పనులు చేయకపోవడం వల్ల ఒక గ్రామ బీఆర్సీ చైర్మన్ అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి అప్ర గ్రూప్ వారు కూడా ఇక్కడ ఉన్నారు. మహిళా పొదుపు సంఘం వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇచ్చిన పొదుపు సంఘానికి వాళ్ళ 9వ నెలలో 2022 మొరపెట్టుకుంటే గౌరవ ఎంపీపీ గారు సున్నితంగా పరిశీలించి 1వ నెల 11/2022 ఎంపీపీ గారు నిధులండి కొన్ని 11 పాయింట్లు వేసుకోమని గ్రామానికి ఇచ్చారు. ఆ గ్రామానికి ఇచ్చారు. బీఆర్సీ చైర్మన్ గారు ఒకసారి మాట్లాడుతారు. ఆవిడతో కూడా ఆవిడ మాట కూడా ఒకసారి వేస్తే ఆ బాధ ఏంటనేది అందరికీ కూడా తెలుస్తుంది. వాటర్ సదుపాయం లేనందువలన మాము నీరు కావాలని అనుకుంటే అతను వేయడం లేదు. మీరు మా వచ్చిన కాడ మేము వేస్తాము అనేసి అతను మాకు వేయకంటే ఉండిపోవడం వల్ల మేము ఎంపీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి మాకు తెచ్చుకుంటే దాన్ని అడుగు పెడుతుంట కాబట్టి మాకు తీసేసి మాకు కొలా వేయవలసిందిగా మేము అందరినీ విజ్ఞప్తి చేస్తాము. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా ఉండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళ మాటల్లోనే వింటే మీకు తెలుస్తుంది మా బాధ ఏంటంటే మా గ్రామ బాధ ఏంటంటే మాకు తెలుస్తుంది. కనీసం ఒక మనిషికి నీరు కూడా అందించకపోతే ఇదేం గ్రామం అవుతుంది? ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్ ఏం చేస్తున్నారో మాట్లాడితే అర్థం కావట్లేదు. నీరు పడుతున్న బాధ చూడడం కావాలంటే కాలపోవడం వల్ల మేము ఇబ్బంది పడతాను. మేము కూడా అడిగాము కొలాయి కావాలని మాకు ఇబ్బంది ఇల్లులకి ఒకే 12 ఇల్లులు ఆ ఇదిలో కొలాయికి వెళ్తే ఆలు కూడా ఇవ్వడం లేదు మాకు. అందుకే నీళ్ళు చాలక మేము బాధపడ్డాము అడిగాము మాకు ఇచ్చారు. ఇన్ని ఇబ్బందులు పడుతుంటే అడ్డు పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ మహిళా సంఘానికి ఇచ్చిన నిధుల నుండి గౌరవ ఎంపీ సర్పంచ్తో సంబంధం లేకుండా విడుదల చేసినటువంటి నిధులతో ఈ మహిళా పొదుపు సంఘం వాళ్ళు చేస్తున్న కొళాయి పాయింట్లు అడ్డగిస్తున్నందుకు ఆ సర్పంచ్కి తగిన శాస్తి మీరు చెప్తారని ఈ కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేసి వీళ్ళకి నీటి సదుపాయాన్ని ఇచ్చి వీళ్ళ నీటి నుండి వ్యాసనించి ఇంకా వీళ్ళు ఎంతో బాధపడుతుంటారు ఆ బాధ నుండి వీళ్ళకి ముక్తి కలిగిస్తారని పైవారిని ఆ పత్రికా సోదరుల్ని